మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ వైఎస్ వీరానుచరుడు గోనె ప్రకాశ్రావు ధాటిగా మాట్లాడగలడు టీవీ డిబేట్లలో కూర్చుంటే ఎదుటివాడిని గొక్క తిప్పుకోనివ్వడు కానీ చాలా కాలంగా అసలు రాజకీయ తెర మీద లేడు అసలు రాజకీయాల్లోనే లేడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇలాంటి నేతలు చాలామంది కనుమరుగయ్యారు అందులో విశేషమేమీ లేదు ఇప్పుడు హఠాత్తుగా తెర మీదకొచ్చి ధూమ్ ధామ్ అంటున్నా సరే పెద్దగా సాధించగలిగేది కూడా ఏమీ లేదు వయోభారం గురించి కాదు అప్పటి పాలిటిక్స్కు ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల డైనమిక్సే మారిపోయినాయి అయితే కేసీఆర్ మీద ఆయన కుటుంబం మీద గట్టిగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకో తెలియదు జగన్ వైఎస్ విధేయుల్లో చాలామందిని దూరం పెట్టాడు మరి గోనే సంగతి ఏంటి షర్మిళ పార్టీలో చేరి యాక్టివ్ కావాలని అనుకుంటున్నాడా అసలు అన్నింటికీ మించి మళ్ళీ ఈనాడు మీద పడ్డాడు ఎందుకు కేసీఆర్ను ఇరుకన పెట్టడానిక ఈనాడును బజారుకు లాగడానిక వైఎస్ అప్పట్లో ఈనాడు జవసత్వాలు పిసికేయడానికి మార్గదర్శి మీదకు ఉండవాలని ప్రయోగించాడు రామోజీ ఫిలిం సిటీ భూభాగవతలపై పలు దర్యాప్తులు చేయించాడు ఒక దశలో ఒక దశలో ఈనాడు గ్రూప్ షేక్ అయిపోయింది అప్పట్లో ఈనాడు మీద చెడా మెడా విమర్శలు చేసిన బ్యాచ్లో గోనే కూడా ఉన్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఈనాడు ఎందుకు టార్గెట్ అయింది తాను తాజాగా ఓ బహిరంగ లేఖ రాశాడు సహజంగానే వేరే మీడియా ఏది పట్టించుకోలేదు ఎల్లో మీడియాకు అది కనిపించదు సాక్షికి గోనే అనే క్యారెక్టరే అక్కర్లేదు పింక్ మీడియాకు అది వార్తే కాదు అవసరమైతే ఖండ ఖండాలుగా నరుకుతుంది అందుకని అది పెద్దగా చర్చకు దారి తీయలేదేమో ఐదారు పేజీల ఆ లేఖలో కొన్ని వాక్యాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అవేంటంటే రెండు వేల ఎనిమిదిలో ప్రభుత్వం ఫిలిం సిటీ పరిసరాల్లోని పద్నాలుగు పాయింట్ మూడు ఎకరాల భూమిని పేదలకు ఇచ్చింది నాలుగు గ్రామాలకు చెందిన ఆరు వందల ఆరు ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేస్తుంది ఫిలిం సిటీని దెబ్బతీయడమే అప్పట్లో వైఎస్ ఉద్దేశం అది అందరికీ తెలుసు అయితే ఈ రోజుకు అవి అలాగే వాళ్ళ పేరిటే ఉన్నాయని గోనే చెబుతున్నాడు ఆ భూముల్లోకి ఫిలిం సిటీ యాజమాన్యం పోనివ్వడం లేదు నువ్వెందుకు పట్టించుకోవడం లేదు అని కేసీఆర్ను గోనే అడుగుతున్నాడు అంతేకాదు గతంలో అసైండు భూముల మీద దర్యాప్తు నివేదికలు రామోజీరావుకు వ్యతిరేకంగా వస్తే అందులో ఇంచు కూడా అక్రమం లేదు అని కేసీఆర్ సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటనేది మరో ప్రశ్న సిటీ కోసం మూడు వందల ఎకరాలు ఇచ్చినావు రామోజీయే ఆ ప్రాజెక్టును రద్దు చేసుకున్నాడు మరి ఆ భూమిని ఎందుకు వాపస్ తీసుకోవడం లేదనేది ఇంకో ప్రశ్న ఫిలిం సిటీ నడవడం లేదు వాళ్ళే రియల్ ఎస్టేట్ చేయబోతున్నారు ఓ రోడ్డుకు అక్రమంగా గేట్లు కట్టి రాకపోకాలను అడ్డుకుంటున్నారు అనేది మరో విమర్శ సరే కేసీఆర్ కోణంలో చూస్తే తను ఆంధ్ర వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు విరిగితే తన పంటితో పేకాలి కాబట్టి ఫిలిం సిటీ జోలికి పోడు అంతటి రామోజీయే తనకు అణిగిమణగి ఉంటున్నప్పుడు భయభక్తులతో వ్యవహరిస్తున్నప్పుడు ఇక కక్ష సాధింపు దేనికి అనేకానేక కారణాల రీత్యా ఆంధ్ర పెట్టుబడిదారుల జోలికి పోడుతను సో కేసీఆర్ ఇవన్నీ లైట్ తీసుకుంటాడు గోనే ఆరోపిస్తే అసలు చెవిలోనికే పోనిపోడు అయితే ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళు కోర్టుకి వెళ్ళి పదమూడేళ్లయింది మాకు ప్రభుత్వం పొజిషన్ ఇవ్వడం లేదు ఆ భూమి చూపించడం లేదు అని పిటిషన్లు వేస్తే ఫిలిం సిటీ ఇరుకున పడుతుందా ప్రస్తుతానికి రామోజీకి వ్యతిరేకంగా వెళ్లే పార్టీ ఏమీ లేదు తెలంగాణలో ఎవరైనా ఉన్నా ఘర్షణకు దిగే మూడ్లో ఆయన లేడు నిజంగానే లబ్ధిదారులు కోర్టుకు వెళితే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరి పక్షాన నిలబడుతుంది